పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కూరగాయల మార్కెట్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కూరగాయల పండ్ల వ్యాపారులను అభ్యర్థించారు. పండ్లు అమ్మి ప్రచారం చేసిన ఎమ్మెల్యేలు కాంటా చౌరస్తాలో నిత్యం జనగణమ కార్యక్రమంలో పాల్గొని గీతారాపణ చేశారు. రోజువారీ కూలీలకు అల్పాహారం అందించారు. వాళ్ళు తీసుకున్న ఈ మంచి కార్యక్రమానికి ఇలా పిలిపించినందుకు, ప్రత్యేక జనాలకు ఒక సేవ చేసే కార్యక్రమాన్ని పెట్టినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా స్పందిస్తూ, నాకు ఇక్కడ ఉన్న బెల్లంపల్లి సోదరులందరూ 173,000 మంది మొన్న ఎలక్షన్లో నాకు గెలిపించిన ఆశీర్వాదాన్ని కాపాడుకునే బాధ్యత నా మీద ఉన్నది. మన బెల్లంపల్లిని ఎట్లా ముంగడ తీసుకుపోవాలా అనే కార్యక్రమం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇంకా వేరే ఆలోచనలు ఏమి లేవు. మీకు ఈ 15 సంది ఉన్న ఏడేసిన గొంగడాడు ఉన్నది, దాన్ని పనిచేయనికి ఒక కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పెట్టుకున్నా. నేను గెలిచిన 3 రోజులకే మన బెల్లంపల్లికి హైవే మీద రోడ్ వేయించిన ఘనత మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదే కాక మన బెల్లంపల్లి టౌన్ లా మురికి వాగులు ఉన్న మున్సిపాలిటీలలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఈ కోడ్ వచ్చినందుకు నేనేం పనిచేసే కష్టమవుతుంది. ఈ కష్టాన్ని దూరం చేయనికే జూన్ 15 తర్వాత ప్రత్యేకంగా మన మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి మనం ఎట్లా ప్రోగ్రెస్ చేసుకోవాలి అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా టేకప్ చేసిన మీరు దయచేసి కొంచెం ఆగండి, ఒక్క ఓపిక పెట్టుకొని నాకు 15 జూన్ తర్వాత మన బెల్లంపల్లిని ఎట్లా అభివృద్ధి చేయాలనే కార్యక్రమం మీదనే ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి, ఇక్కడ ఇంకోటి ప్రత్యేకంగా ఇంకొక కార్యక్రమాన్ని పెడుతున్న సోదరులారా, ఆడ నుంచి వచ్చే నీళ్లను ఆపి మన గోదావరి నుంచి తీసుకొచ్చే నీళ్ల కార్యక్రమాన్ని కూడా ప్రపోజల్ తయారు చేస్తున్నాం మన ఉత్తమ బెల్లంపల్లిలో. ఇది కీలకమైన సమస్య. ప్రత్యేకంగా దీన్ని మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీల గురించి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, జూనియర్ కాలేజ్ గురించి కూడా మాట్లాడినా, గ్రామాలలో ఏ రూపంగా మనం డెవలప్ చేయాలనో దాని గురించి మీ అందరికి నేను తర్వాత వివరిస్తా. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు పేరు పేరున ప్రత్యేకంగా మన లేబర్ సోదరులకు నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏ సమస్య ఉన్నా 15 జూన్ తర్వాత నా ఆఫీస్కి రండి, క్యాంప్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది, మీ అందరికి అందుబాటులో ఉండి మీ సమస్యలన్నీ దూరం చేస్తానని మీ అందరికి మళ్ళీ ఒకసారి మాటిస్తూ, మీ ఈ రోజు కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా సూరిబాబు గారు, మా సీనియర్ నాయకులందరూ, మన బెల్లంపల్లికి సంబంధించిన అందరికీ, తిరుమల శంకర్ గారికి, స్వామి గారికి, ఆయన మల్లయ్యమ్మ గారికి అందరికీ నమస్తే చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.